కుమగములను ఆస్వాదించే వారికి స్వాగతం నేను మీ సంజన ఈ వీడియోలో నేను త్రీ టైప్స్ ఆఫ్ అంబలి ఎలా చేయాలో చూపే ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా ఒక బౌల్లోకి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ రాగి పిండిని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుని దీన్ని మిక్స్ చేసుకోవాలి లమ్స్ ఏమి ఫామ్ అవ్వకుండా దీన్ని మిక్స్ చేసుకుని దీనిపై నుండి ఒక లిడ్ని ప్లేస్ చేసుకుని ఒక నైట్ అంతా దీన్ని నానపెట్టుకోవాలి ఈ విధంగా ఒక నైట్ అంతా దీన్ని నానబెట్టుకోవడం వలన ఈ విధంగా ఇది పులుస్తుంది ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ని పెట్టుకుని ప్యాన్లోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వన్ టీ స్పూన్ ఆఫ్ దొడ్డుప్పును యాడ్ చేసుకుని వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నాయి ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న రాగి మిక్చర్ని యాడ్ చేసుకుని దీన్ని మిక్స్ చేసుకుని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు దీన్ని బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా ఇది బాయిల్ అయిన తర్వాత దీన్ని కంప్లీట్గా చల్లార్చుకోవాలి సో గైజ్ ఇప్పుడు మన అంబలి చల్లారిపోయింది ఇప్పుడు కొద్దిగా అంబలిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీనిపై నుండి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చీలను యాడ్ చేసుకోవాలి అంతే మన ఆనియన్ అంబలి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకో బాల్లోకి అంబలిని ట్రాన్స్ఫర్ చేసుకుని దీనిపై నుండి అన్నంని యాడ్ చేసుకోవాలి అంతే మన అన్నం అంబలి రెడీ అయిపోయింది మీరు ఈ అంబలిలో అన్నంకి బదులు గంజిని కూడా యూస్ చేయొచ్చు అండ్ గైజ్ మనము ఈ అంబలిని తాగుతున్నప్పుడు అన్నం పంటికి తగులితే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక బౌల్లోకి టూ టీ స్పూన్స్ ఆఫ్ పెరుగును యాడ్ చేసుకుని పెరుగును ఈ విధంగా విస్క్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి అంబలిని ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిపై నుండి మనము ముందుగా విస్క్ చేసుకున్న పెరుగును యాడ్ చేసుకోవాలి అంతే మన మజ్జిగ అంబలి కూడా రెడీ అయిపోయింది సో గైజ్ మన త్రీ టైప్స్ ఆఫ్ అంబలీస్ రెడీ అయిపోయాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని పక్కనైన బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీరు ఈ డెలీషియస్ అంబలి రెసిపీస్ని ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి బాయ్ గాయస్